అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మిఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న తమ్మిఫుల్ టేస్టీ రెసిపీ ఏంటంటే బనానా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఇంట్లోనే హెల్తీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి బయట ఫుడ్ పెట్టే బదులు ఇలా హెల్తీ రెసిపీ తయారు చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా పెరుగుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం. దీనికోసం నేను ఫస్ట్ 2 చక్కెరకేళి బనానా తీసుకున్నాను. చక్కెరకేళి అరటిపండు అని దొరుకుతుంది మనకి. ఇది బియ్యం కడిగి ఆరబెట్టి తీసుకున్నాను. నేను నీట్గా వాష్ చేసేసుకొని నీడకే ఆరబెట్టి తీసుకున్నాను. అండ్ పచ్చి కొబ్బరి తురుము ఇది 1 కప్ తీసుకున్నాను. అంతా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నా. అండ్ ఇది బెల్లం తురుము. అండ్ 1 కప్ ఆఫ్ పల్లీలు డ్రై రోస్ట్ వేయించి పొట్టు తీసి పెట్టేసుకున్నా. ఆల్మండ్స్ అండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. గార్నిష్ కోసం కొద్దిగా ఇలైచీ పౌడర్ 1/2 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, అంతే అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేవు. ఇప్పుడు బనానాని ఏం చేయాలంటే మనం స్టీమ్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. ఇలా వాటర్ పెట్టేసి దానిపైన నేను ఇలా పెట్టి ఉడకపెట్టాను. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో అయినా ఉడకపెట్టవచ్చు. సో బనానా అనేది ఉడికిపోయింది, చూసారా. పండువి తీసుకున్నా సరే కొద్దిగా స్టీమ్ చేయాలండి, ఎందుకంటే మనం లడ్డు చేస్తున్నాం కదా, బనానా స్మెల్ అనేది ఉండదన్నమాట. సో ఇంతలో మనం ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వైట్ కలర్లో ఉంది మొత్తం, మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మినిమం 10 మినిట్స్ టైం పడుతుంది ఇది ఈజీగా. సో అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇలా చేసుకున్న దాన్ని గ్రైండర్లో వేసి పిండి చేసేసుకోవాలి. అండ్ పల్లీలు కూడా తీసుకున్నాం కదా, దాన్ని కూడా కచ్చాపచ్చాగా పిండి చేయాలి. సో ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం స్టీమ్ చేసిన ఉడకబెట్టుకున్న అరటిపళ్ళు ఉంటాయి కదా, ఆ రెండింటిని తీసుకొని ఇలా పొట్టు తీసి తీసుకొని మెత్తగా ఒక స్పూన్ తోటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ హెల్తీ రెసిపీస్ని మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళు చాలా టేస్టీగా తింటారు. అండ్ ఇందులో ఎటువంటి ఆయిల్స్ అనేవి యూస్ చేయలేదు, డీప్ ఫ్రై లేదు, ఏం లేదండి. ఈజీగా 10 మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కూడా తయారు చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా హెల్తీ రెసిపీస్ని కూడా ఫాలో అవ్వండి. ఇలా మనం చేసుకున్నాం కదా, ఇందులోకి పిండి చేసుకున్న బియ్య పిండి ఉంటుంది కదా, అది యాడ్ చేయాలి. నెక్స్ట్ పల్లీలు కూడా చేసుకున్నాం కదా గ్రైండ్, అది కూడా. అండ్ పచ్చి కొబ్బరి తురుము, ఇవన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం. నేను షుగర్ బదులు బెల్లం యూజ్ చేస్తున్నానండి. నేను బెల్లమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బెల్లం తురుము తీసుకున్నా అండ్ ఇలైచీ పౌడర్. బెల్లంని ఏం వేడి చేయాల్సిన అవసరం లేదండి, ఇలా కలిపేస్తే అది మెల్ట్ అయిపోతుంది మొత్తం. అండ్ మనకు అలా తింటుంటే బెల్లం కూడా తగిలితే ఆ టేస్ట్ బాగొస్తుంది. దీన్ని మెల్ట్ చేసి కలపాల్సిన అవసరం లేదు. పల్లీలు బెల్లం అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలా మంచిగా కలిపేసుకొని కొద్దిగా చేయికి నెయ్యి రాసుకొని లడ్డులాగా చేసుకోవాలి. ఇవి మనకి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి, నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇలా ఆల్మండ్స్ తోటి గార్నిష్ చేసుకున్నాను. మీకు కావాలంటే కాజు, పిస్తా, బాదం కూడా వేయించి వేసుకోవచ్చు. సో నేను పల్లీలు ఉన్నాయి కదా ఎందుకు అని వేయలేదు, ఆ టేస్ట్ అనేది బాగొస్తుంది. అండ్ ఇలా సర్వ్ చేసేసుకోవాలండి. ఇంతే ఈజీగా సింపుల్గా ఇంట్లోనే బనానా లడ్డు తయారు చేసుకొని మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, షుగర్ పేషెంట్స్కి ఇవ్వండి. రోజు ఒకటి తిన్నా సరిపోతుందండి, అంత హెల్తీ రెసిపీ ఇది. సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని, నన్ను సపోర్ట్ చేయండి. నా మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.